హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అచీవర్స్ అకాడమీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం అక్టోబర్ మంత్లీ కరెంట్ అఫైర్స్లో ఆర్ట్ అండ్ కల్చర్ ఆర్ హిస్టరీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని నేర్చేసుకుందాం. సో ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తే అండి, నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ 2022 గురించి కూడా మనం తెలుసుకోవాలి. సో ఆల్రెడీ మనం నోబెల్ ప్రైజెస్ వివిధ సెషన్స్లో మనం చేస్తున్నాం, లైక్ ఫర్ ద సెషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ వి హ్యావ్ డన్ ఎ క్లాస్, అండ్ ఎకనామిక్స్కి సపరేట్ అండ్ పీస్కి కూడా సపరేట్ క్లాసెస్గా మనం దీన్ని డివైడ్ చేసాం. సో కమింగ్ బ్యాక్, ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ 2022 వాజ్ గివెన్ టు ఎ ఫ్రెంచ్ ఆథర్. ఎవరండి వీరు? షీ వాజ్ ఎ ఫ్రెంచ్ ఆథర్. ఫ్రెంచ్ ఆథర్ అన్నమాట వీరు. వారి పేరే యానీ ఎర్నాక్స్. యానీ ఎర్నాక్స్, షీ ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఆటోబయోగ్రఫీ. ఆటోబయోగ్రఫిక్ రైటింగ్ అండి. ఆటోబయోగ్రఫిక్ రైటింగ్లో కూడా షీ ఇంటర్లింక్స్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఎ పర్సన్ విత్ సోషియాలజీ ఆఫ్ సోషల్ ఇష్యూస్. ఓకే, ఆ నాటి సోషల్ ఇష్యూస్తో కాంబినేషన్లో తను ఈ ఆటోబయోగ్రఫీస్ని రాసినందుకు మరియు అవుట్ రైట్లీ ప్రజలందరికీ తెలిసేలా చేసినందుకు గాను వీరికి నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ దక్కింది. షీ ఈజ్ నన్ అదర్ దెన్ యానీ ఎర్నాక్స్. షీ బిలాంగ్స్ టు ఫ్రెంచ్. ఓకే, షీ ఈజ్ ఫ్రెంచ్. అండ్ దిస్ నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ ఈజ్ గివెన్ బై స్వీడిష్ అకాడమీ స్టాక్హోమ్ స్వీడన్. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఆల్రెడీ చూసాము, నోబెల్ పీస్ ప్రైజ్ ఒక్కటి మాత్రం నార్వేజియన్ అకాడమీ వాళ్ళు ఇస్తారు, లేదా నార్వేజియన్ పార్లమెంట్. మిగతా అవన్నీ కూడా స్వీడన్ వాళ్ళు ఇస్తారు. సో ప్లీజ్ డూ రిమెంబర్ హూ గివ్స్ వాట్. ఓకే, సో దిస్ మైట్ కమ్ ఇన్ యువర్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఎస్పెషల్లీ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ రాసేవారికి ఇది ఒక క్వశ్చన్ వచ్చేసి కంపల్సరీ క్వశ్చన్స్ అండి. నోబెల్ ప్రైజ్ గురించి ఇట్ మైట్ కమ్ ఇన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇట్ మైట్ కమ్ లైక్ ద ఎంసీక్యూ. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఫ్రమ్ హిస్టరీ పార్ట్ ఆర్ కల్చర్ పార్ట్ ఈస్ దాట్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు ఒక కొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారండి. దాని పేరే కాశీ తమిళ్ సంగమం. కాశీ తమిళ్ సంగమం, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆనాడు అంటే పూర్వకాలంలో దాదాపు 2500 సంవత్సరాల క్రితం కాశీకిను తమిళనాడుకి ఉన్నటువంటి సంబంధాల గురించి తమిళనాడు ప్రజలకి తెలియజేసేందుకే తీసుకొచ్చినటువంటి ఒక స్కీమే కాశీ తమిళ్ సంగమం. అండర్ దిస్ స్కీమ్ అరౌండ్ 2500 తమిళ్ పీపుల్, ఎంత అండి, 2500 తమిళ్ పీపుల్ని వచ్చే నెల 16వ తారీఖు నుంచి 8 డేస్ పాటు, ఆల్మోస్ట్ 8 డేస్ పాటు వారణాసికి తీసుకెళ్ళి వివిధ సెక్షన్కి చెందినటువంటి పీపుల్ అండి, ఒకే సెక్షన్ కాదు, స్టూడెంట్స్, అకాడమీషియన్స్, నార్మల్ పీపుల్. సో వీళ్ళందరినీ దాదాపు 2500 మంది తమిళియన్స్ని వారణాసికి తీసుకెళ్ళి అక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్లో వారితో పార్టిసిపేషన్ చేయిస్తారనమాట. సో దట్ ఈస్ కాశీ తమిళ్ సంగమం ప్రోగ్రామ్. ఇది ఏ మినిస్ట్రీ గారి కింద చేశామన్నది చాలా ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. దీంట్లో 2 ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒకటి వచ్చేసి ఐఐటి మద్రాస్. ఓకే, ఐఐటి మద్రాస్. ఇంకోటి వచ్చేసి బనారస్ హిందూ యూనివర్సిటీ. దీస్ 2 యూనివర్సిటీ విల్ బి ద నోడల్ యూనివర్సిటీస్ టు అండర్టేక్ దిస్ ప్రోగ్రామ్. ఓకే, కాశీ తమిళ్ సంగమం, డోంట్ వరీ, సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ నేను స్లైడ్లో కూడా ప్రొవైడ్ చేశాను. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ విల్ ఆర్గనైజ్ కాశీ తమిళ్ సంగమం, ఏ మంత్ లాంగ్ ప్రోగ్రామ్ ఫ్రమ్ 16th ఆఫ్ నెక్స్ట్ మంత్, దట్ ఈస్ నవంబర్ 16th నుంచి మొదలుకొని, టు రీడిస్కవర్ ద సెంచరీస్ ఓల్డ్ బాండేజ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఎన్షియంట్ సివిలైజేషన్ లింక్ బిట్వీన్ వారణాసి అండ్ తమిళనాడు. అరౌండ్ 2400, స్మాల్ కరెక్షన్, 2400 తమిళ్ పీపుల్ ఇన్ 12 గ్రూప్స్ ఫ్రమ్ డైవర్స్ సెక్షన్స్ సచ్ యాజ్ అకాడమీషియన్స్, స్పిరిచువలిస్ట్, ఫిలాసఫీస్, ట్రేడ్, కామర్స్, అగ్రికల్చర్, ఎంటర్ప్రీనర్షిప్, ఆర్ట్స్, ఆర్టిషియన్షిప్ విల్ విజిట్ కాశీ ఫర్ 8 డేస్ అండ్ గెట్ ఫెమిలరైజ్డ్ విత్ ఎన్షియంట్ నాలెడ్జ్ షేర్డ్ బై దీస్ 2 ancient cities. The program will be organized under the framework of Ek Bharat Shrestha Bharat ane oka framework kinda Ministry of Education gari advaryamlo Prime Minister Narendra Modi gari ichinatundi ninadam Ek Bharat Shrestha Bharat kinda ee program ni start chestunnam. And IIT Madras and Banaras Hindu University will be the partners in this mega event, as I said you. Okay, IIT Madras and Banaras Hindu University are the 2 important partners. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఈజ్ నిహోన్షు. ఓకే, నిహోన్షు ఈజ్ నథింగ్ బట్ అండ్ ఆల్కహాలిక్ బీవరేజ్. ఏంటండి ఇది? ఒక ఆల్కహాలిక్ బీవరేజ్ అనమాట. ఇది ఏ దేశానికి చెందింది అంటే జపాన్ దేశానికి చెందింది.
మరి ఇది న్యూస్లో ఎందుకు ఉంది సార్ అని మీరు అడగవచ్చు. అయితే భారతదేశంలో ఢిల్లీలో ఉన్నటువంటి జపనీస్ ఎంబసీ వారు ఈ నిహోన్షు అనే ఈ ఆల్కహాల్కి జిఐ ట్యాగ్ కావాలని చెప్పేసి అప్లై చేశారు. అందుకు గాను ఇది న్యూస్లో ఉంది. మనందరికీ తెలుసండి వాట్ ఈజ్ జిఐ ట్యాగ్. జిఐ ట్యాగ్ ఈజ్ నథింగ్ బట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఈ ట్యాగ్ యొక్క వ్యాలిడిటీ వచ్చేసి ముఖ్యంగా అండి 10 ఇయర్స్ ఉంటుంది. ఓకే, డబ్ల్యూటీఓ కింద ఉన్నటువంటి ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ట్రిప్స్ అంటాం వాటిని. దేని కింద? డబ్ల్యూటీఓ కింద ట్రిప్స్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ట్రేడ్ రిలేటెడ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఒక వ్యక్తి యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి, దానికి ప్రొటెక్షన్ ఇవ్వాలన్న నినాదం నుంచి పుట్టుకొచ్చిందే ఈ యొక్క జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. ఓకే, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్. దీని యొక్క జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఎవరు ఇస్తారండి? రిజిస్ట్రార్ ఆఫ్ జియోగ్రఫికల్ ఇండికేషన్. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి చెన్నైలో ఉంటుంది. ఓకే, చెన్నై. వారికి అప్లై చేసినప్పుడు హీ విల్ కన్సిడర్ ఆల్ యువర్ రిక్వెస్ట్ అండ్ సీ అది ఖచ్చితంగా మీ యొక్క జియోగ్రఫీకే చెందిందా లేదా అని చూసి మీకు 10 ఇయర్స్ పాటు జిఐ ట్యాగ్ ఇస్తారు. వన్స్ ఏ ప్రోడక్ట్ గెట్స్ ఎ జిఐ ట్యాగ్, ఒకసారి ఆ ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వచ్చిందంటే అదే ప్రోడక్ట్ పేరు మీద ఇతరులు ట్రేడ్ చేయకూడదు అనేది మేజర్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో దాట్స్ వై జపాన్ వారు ఈ నిహోన్షు అనే ఒక ఆల్కహాలిక్ బీవరేజ్, ఇట్ ఈస్ బేసికలీ మేడప్ ఆఫ్, దేంతో తయారు చేస్తారండి ఈ నిహోన్షుని అడగవచ్చు, రైస్తో, వాటర్తో, దాంతోపాటు కొంత ఈస్ట్. ఓకే, బేసిక్ ఈస్ట్ వేస్తారు, దాంతోపాటు ఒక స్పెషల్ ఫంగస్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ కోజీ అనే ఒక ఫంగస్ లేదా మౌల్డ్తో కలిపి ఈ యొక్క నిహోన్షు అనే ఈ యొక్క ఆల్కహాలిక్ బీవరేజ్ మేడ్ అవుట్ ఆఫ్ రైస్ కోంజీ మాల్ట్ ఆర్ ఎ ఫంగస్ అండ్ అన్ ఈస్ట్, సో కాంబినేషన్ ఆఫ్ దిస్ వైన్ ఈస్ ఫార్మ్డ్. ఇది ఎస్పెషల్లీ జపాన్లో దే యూటిలైజ్ దిస్ వైన్ డ్యూరింగ్ ఆస్పీషియస్ ఒకేషన్స్ లైక్ చైల్డ్ బర్త్ అప్పుడు, మ్యారేజ్ అప్పుడు, ఫెస్టివల్స్ అప్పుడు దే కన్స్యూమ్ ఇట్ డ్యూరింగ్ దోస్ టైమ్స్. ఓకే, నిహోన్షు ఈజ్ ఎ ఆల్కహాలిక్ బీవరేజ్ నోన్ యాజ్ జపనీస్ సకే. ద ఎంబసీ ఆఫ్ జపాన్ ఇన్ న్యూఢిల్లీ సీకింగ్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఫర్ నిహోన్షు. ఇండియాలో వచ్చినటువంటి మొట్టమొదటి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ దేనికి వచ్చిందండి? డార్జిలింగ్ టీ ఈజ్ ద ఫస్ట్ జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఇన్ ఇండియా. వెరీ ఇంపార్టెంట్. ఇదే కాకుండా రెగ్యులర్గా వచ్చేటటువంటి జియోగ్రఫికల్ ఇండికేషన్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. లైక్ తెలంగాణలో ఉన్నటువంటి గొల్లభామ శారీస్, ఆల్రెడీ మనం లాస్ట్ మంత్లీ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం దట్ గొల్లభామ శారీస్కి ఏమొచ్చిందండి, యునెస్కో 50 ఇంపార్టెంట్ టెక్స్టైల్స్ లిస్ట్లో గొల్లభామ శారీస్ ఉంది. గొల్లభామ శారీస్కి జిఐ ట్యాగ్ కూడా ఉందన్న విషయం మీకు తెలుసు. సో లైక్ దాట్ యు హ్యావ్ టు ఇంటర్లింక్ ఎవ్రీథింగ్. ఓకే, సో కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ని ఇంబైబ్ చేసుకోండి. ఇట్ ఈస్ ఆల్సో ద ఫస్ట్ టైమ్ ఏ ప్రోడక్ట్ ఫ్రమ్ జపాన్ హ్యాస్ ఫైల్డ్ జిఐ ట్యాగ్ యాజ్ జియోగ్రఫికల్ ఇండికేటర్ రిజిస్ట్రీ యాట్ చెన్నై. చెన్నైలో ఉన్నటువంటి ఈ జియోగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీలో మొట్టమొదటిసారిగా జపాన్ వారు ఒక జిఐ ట్యాగ్ కావాలని చెప్పేసి నిహోన్షు అనే ఒక రైస్ బీవరేజ్కి అడిగారు. సో నిహోన్షు గురించి, ఇన్ జపాన్ నిహోన్షు ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఎ వాల్యుబుల్ బీవరేజ్. ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ ఫర్మెంటింగ్ రైస్. రైస్ మన రైస్ని పులియబెట్టడం ద్వారా తయారు చేసినటువంటి ఒక డ్రింకే ఈ యొక్క నిహోన్షు. ట్రెడిషనలీ ద డ్రింక్ నిహోన్షు ఈజ్ యూస్డ్ అండర్ ద స్పెషల్ ఒకేషన్స్ సచ్ యాజ్ ఫెస్టివల్స్, వెడ్డింగ్స్, ఫ్యూనరల్స్, అపార్ట్ ఫ్రమ్ డైలీ కన్జంప్షన్. దిస్ ఈజ్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ అండ్ లైఫ్ స్టైల్ ఆఫ్ జపనీస్ కల్చర్. యాజ్ ఎ సెడ్ యు, అసలు నిహోన్షు ఎలా తయారు చేస్తారని చెప్పాను కదా, దీంట్లో మీకు కోజీ అనే ఒక స్పెషల్ ఫంగస్ స్పోర్, ఆ తర్వాత రైస్, ఆ తర్వాత వాటర్ని యూజ్ చేస్తాం. దిస్ ఈజ్ మేడ్ ఫ్రమ్ ఎ మెథడ్ కాల్డ్ ఫర్మెంటేషన్, ఎస్పెషలీ ప్యారలల్ మల్టిపుల్ ఫర్మెంటేషన్ అనే ఒక మెథడ్ ద్వారా దీన్ని మనం తయారు చేసుకుంటాం. దీనికి జిఐ ట్యాగ్ కావాలి అంటే దీంట్లో వాడేటటువంటి రైస్ మరియు కోజీ అనే ఈ మౌల్డ్ ఇవి రెండు కూడా జపాన్లోనే తయారవుతే దానికి అథెంటికేషన్ వస్తుంది. ద రైస్ అండ్ కోజీ యూస్ షుడ్ బి ఒరిజినేటెడ్ ఇన్ జపాన్. యూ కెన్ జస్ట్ పాస్ అండ్ రైట్ వాట్ ఎవర్ యూ ఫీల్ ఇంపార్టెంట్, బట్ డోంట్ ఫర్గెట్ నిహోన్షు ఈజ్ ద ఫస్ట్ జిఐ ట్యాగ్ టు బి అప్లైడ్ ఇన్ ఇండియా బై జపాన్ ఆర్ జపనీస్ ఎంబసీ. నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి, కిత్తూర్ ఉత్సవ్ సెలబ్రేషన్స్.
కిత్తూరు ఉత్సవ సెలబ్రేషన్స్ అనేటివి కర్ణాటక రాష్ట్రంలో జరిగాయండి ఇటీవల కాలంలో. సో అందుకుగాను ఇది న్యూస్లో ఉంది. వి ఆల్ నో కిత్తూరు చెన్నమ్మ గారి గురించి మనం హిస్టరీలో చదువుకుంటూ ఉంటాం. ఓకే 1857 వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ రివోల్ట్ ఫర్ ఇండిపెండెన్స్ అనేసి మనం మాట్లాడుకుంటాం. కానీ దీనికంటే 30 సంవత్సరాల పూర్వమే అంటే 1827లోనే కిత్తూరు చెన్నమ్మ గారు బ్రిటిష్కి అగెనిస్ట్గా ఆర్మ్స్ రైజ్ చేస్తారండి. బ్రిటిష్కి అగెనిస్ట్గా ఆర్మ్స్ రైజ్ చేస్తారు. ఆర్మ్స్ రైజ్ చేసి బ్రిటిష్ని తన యొక్క ఫస్ట్ వార్లో ఓడిస్తారు. మళ్ళీ బ్రిటిష్తో సెకండ్ వార్ తలబడినప్పుడు ఓడిపోయి వారి ప్రిజనర్గా చనిపోతారండి. అందుకుగాను మనం కిత్తూరు చెన్నమ్మ గారి గురించి నేర్చుకోవాలి. ఓకే సో కిత్తూరు చెన్నమ్మ షీ బిలాంగ్స్ టు కిత్తూరు స్టేట్, నాట్ ప్రిన్స్లీ స్టేట్ అండి. కర్ణాటక రాష్ట్రంలో ఒక చిన్న ప్రిన్స్లీ స్టేట్. షీ బిలాంగ్స్ టు లింగాయత్ కమ్యూనిటీ. ఓకే షీ వాజ్ బోర్న్ ఇన్ ద ఇయర్ 23rd October 1778లో కాకతీ అనే ప్రదేశంలో వీరు జన్మించారండి. షీ ఈస్ ద క్వీన్ ఆఫ్ కిత్తూర్ ఫార్మర్ ప్రిన్స్లీ స్టేట్. షీ ఫాట్ అగెన్స్ట్ ద బ్రిటిష్ 30 ఇయర్స్ బిఫోర్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్. వీరు కిత్తూరుకి రాజు అయినటువంటి రాజా మల్లసరాజ్ గారిని వీరు దేశాయ్ ఫ్యామిలీకి చెందినవారండి. వీరిని పెళ్ళాడారు. ఆ తర్వాత బ్రిటిష్ వారి పాలసీస్ ముఖ్యంగా డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ లాంటి పాలసీకి అగెనిస్ట్గా వీరు పోరాటం చేశారు. షీ డిఫీటెడ్ ద కంపెనీ. దాదాపు 14,000 ట్రూప్స్ కలిగినటువంటి కంపెనీని ఫస్ట్ వార్లో తను డిఫీట్ చేశారు. బట్ షీ డైడ్ ఆఫ్టర్ ద సెకండ్ వార్ అగెనిస్ట్ ద బ్రిటిష్. ఓకే సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు నోట్ డౌన్. కిత్తూరు ఉత్సవం ఎక్కడ జరుపుకుంటాం? కర్ణాటక రాష్ట్రంలో. కిత్తూరు చెన్నమ్మ గారు బ్రిటిష్ని 1827లోనే బ్రిటిష్కి అగెనిస్ట్గా పోరాడినటువంటి భారతదేశపు మహిళగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఓకే నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉజ్జయిన్ మహాకాల్ కారిడార్ని లాంచ్ చేశారండి. ఉజ్జయిన్ మహాకాల్ కారిడార్, మహాకాళేశ్వర్ టెంపుల్, నథింగ్ బట్ మహాకాళేశ్వర్ టెంపుల్. ఏదైతే 12 జ్యోతిర్లింగాల్లో ఒక జ్యోతిర్లింగం కలిగినటువంటి ఈ మహాకాళేశ్వర టెంపుల్ని దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ దాని యొక్క ప్రెస్టీజ్ని ఎక్స్పాండ్ చేసేందుకు తీసుకొచ్చినటువంటి ఒక ప్రాజెక్టే ఈ యొక్క మహాకాల్ కారిడార్ ప్రాజెక్ట్. ప్రస్తుతం ఉన్నటువంటి మహాకాల్ టెంపుల్ కింద ఉన్నటువంటి భూమి చాలా చిన్నదండి. దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ దాన్ని టూరిజం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతూ అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి ఇన్కమ్ జనరేషన్ అయ్యే విధంగా తీసుకొచ్చినటువంటి ఒక ప్రాజెక్టే మహాకాల్ కారిడార్ ప్రాజెక్ట్. సింపుల్గా మహాకాళేశ్వర్ టెంపుల్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ అనమాట. ఇది 2 ఫేజెస్లో జరుగుతుందండి. 2 ఫేజెస్లో దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఫస్ట్ ఫేజ్లో ముందుగా టెంపుల్ కారిడార్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. ఆ తర్వాత టెంపుల్ బయట ఉన్నటువంటి డిఫరెంట్ ఏరియాస్ని, హెరిటేజ్ స్ట్రక్చర్స్ని, అలానే అక్కడ ఉన్నటువంటి ప్లానింగ్ని పూర్తిగా చేంజ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. దిస్ విల్ బి డన్ బై ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ మహాకాళేశ్వర్. సో ఇక్కడ మహాకాళేశ్వర్ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకోవాలండి మీరు. సో మనకు ఆల్రెడీ చెప్పాను, దెర్ ఆర్ 12 జ్యోతిర్లింగాస్. ఓకే దెర్ ఆర్ 12 జ్యోతిర్లింగాస్ ఇన్ ఇండియా. అండ్ దిస్ మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ లేదా మహాకాళేశ్వరుడు, దిస్ ఈజ్ ద ఓన్లీ జ్యోతిర్లింగ టు ఫేస్ సౌత్. ఇక్కడ లింగం వచ్చేసి సౌత్ సైడ్కి ఫేస్ అవుతుంది. మిగతా అన్ని జ్యోతిర్లింగాలు అన్నీ కూడా ఈస్ట్ సైడ్కి ఫేస్ అవుతుంది. ఆల్ జ్యోతిర్లింగాస్ ఆర్ ఫేసింగ్ టు ద ఈస్ట్ ఎక్సెప్ట్ ద మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ ద సౌత్. వై? బికాస్ సౌత్ ఈజ్ కన్సిడర్డ్ ద డైరెక్షన్ ఆఫ్ డెత్. సౌత్ వచ్చేసి డైరెక్షన్ ఆఫ్ డెత్గా కన్సిడర్ చేస్తారు. వై డూ పీపుల్ గో టు దిస్ టెంపుల్? పీపుల్ మేజర్లీ ప్రే ద లార్డ్ మహాకాళేశ్వర్ హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ టైమ్. మహాకాళేశ్వర్ ఇస్ నథింగ్ బట్ లార్డ్ ఆఫ్ టైమ్. సో అన్టైమ్లీ డెత్ రాకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ దేవుణ్ణి పూజిస్తూ ఉంటారండి. మహాకాళేశ్వర్ ఇస్ నన్ అదర్ దెన్ లార్డ్ శివ. ఇంపార్టెంట్ పాయింట్స్ టు రిమెంబర్ హియర్ దట్ మహాకాళేశ్వర్ ఇస్ ద ఓన్లీ జ్యోతిర్లింగ వేర్ లింగా ఈజ్ ఫేసింగ్ సౌత్ డైరెక్షన్. లింగా ఈజ్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్? సౌత్ డైరెక్షన్. ఆల్ అదర్ జ్యోతిర్లింగాస్ ఆర్ ఫేసింగ్ ఈస్ట్ డైరెక్షన్. బికాస్ సౌత్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ డెత్, హీ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద లార్డ్ ఆఫ్ టైమ్ అండ్ లార్డ్ ఆఫ్ అన్టైమ్లీ డెత్. ఓకే సో దానికి సంబంధించిన కొంత ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇక్కడ ఇచ్చాను. యూ కెన్ పాస్ అండ్ నోట్ డౌన్, ఐ విల్ జస్ట్ రీడ్ ఫర్ యూ. మహాకాల్ మహారాజా మందిర్
Parisar Vistar Yojana is the whole name of this project. It's a plan for the expansion, beautification and decongestion of Mahakaleshwar temple and its adjoining areas in Ujjain district. Ekkadundannidi Ujjain district lo undi. Very important. You can expect a question from this in preliminary exam. So under the plan, Mahakaleshwar temple premises of around 2.82 hectares is being increased to 47 hectares. 2.82 hectares ఉన్నటువంటి పస్త టెంపుల్ కారిడార్ ని 47 హెక్టార్స్ కి ఎక్స్పాండ్ చేస్తూ ఇందులో ఈవెన్ రుద్రసాగర్ లేక్ ఈజ్ ఆల్సో ఇంక్లూడెడ్ ఇన్ దిస్ హోల్ ప్రాజెక్ట్. ద ప్రాజెక్ట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఇంక్రీజ్ ద యాన్యువల్ ఫుట్ ఫాల్ ఆఫ్ పిలిగ్రిమ్స్ ఫ్రమ్ 1.5 crores టు 3 crores. ప్రస్తుతం వస్తున్నటువంటి పిలిగ్రిమ్స్ 1.5 crores ఉంటే దాన్ని 3 crores కి ఇంక్రీజ్ చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ శ్రీ మహాకాళేశ్వర్ మందిర్? ఓకే, ఇమెన్స్ కల్చరల్ బిలీవ్స్. మహాకాళేశ్వర్ దేన్ని కన్సిడర్ చేస్తామండి? హీఈస్ కన్సిడర్డ్ యాజ్ లార్డ్ ఆఫ్ టైమ్. ఓకే, సో ఈ యొక్క టెంపుల్ మహాకాళేశ్వర టెంపుల్ మిథలాజికల్ పరంగా చూసినట్టయితే బ్రహ్మదేవుని చేత నిర్మించినటువంటి టెంపుల్గా భావిస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా. కన్స్ట్రక్టెడ్ బై లార్డ్ బ్రహ్మ అట్ ద హోలీ రివర్ షిప్రా. షిప్రా అనే నది పక్కన ఈ నదిని నిర్మించినట్టుగా, ఈ టెంపుల్ని నిర్మించినట్టుగా చరిత్రలు చెప్తున్నాయి. అయితే ఇది ఒకే ఒక జ్యోతిర్లింగం అండి, ఏదైతే ఫేసింగ్ సౌత్. భారతదేశంలో మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, అందులో ఒకటి మహాకాళేశ్వర టెంపుల్. ఇది జ్యోతిర్లింగ టెంపులే కాకుండా మహాశక్తి పీఠగా కూడా పేరు పొందిందండి. 18 మహాశక్తి పీఠాల్లో మహాకాళేశ్వర్ కూడా ఒక శక్తి పీఠంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ ద ఓన్లీ జ్యోతిర్లింగ ఫేసింగ్ ద సౌత్, వెల్ ఆల్ అదర్ జ్యోతిర్లింగాస్ విల్ బి ఫేసింగ్ టు ఈస్ట్ బికాస్ డైరెక్షన్ ఆఫ్ డెత్ ఈస్ బిలీవ్ టు బి సౌత్. ఇన్ఫ్యాక్ట్ పీపుల్ వర్షిప్ మహాకాళేశ్వర్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ అన్టైమ్లీ డెత్. అనుకోకుండా మరణాలు సంభవించకుండా ఉండేందుకు గాను మహాకాళేశ్వరుని పూజ చేస్తారు. అయితే భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు ఏవి అని మీకు డౌట్ రావచ్చు. డోంట్ వరీ, యూ కెన్ రైట్ ఇట్ ఫ్రమ్ హియర్. బిసైడ్స్ మహాకాళ్ టెంపుల్, ద అదర్ జ్యోతిర్లింగ టెంపుల్స్ ఆర్ సోమనాథ్ అండ్ నాగేశ్వర్. ఈ మూడు కూడా, ఈ రెండు సోమనాథ్ అండ్ నాగేశ్వర్, ఈ రెండు కూడా మీకు గుజరాత్లో కనిపిస్తాయి. మల్లికార్జున టెంపుల్, శ్రీశైల మల్లికార్జున స్వామి, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. ఓంకారేశ్వర్ ఇన్ మధ్యప్రదేశ్. కేదార్నాథ్ టెంపుల్ ఇన్ ఉత్తరాఖండ్. భీమశంకర్ అండ్ త్రియంబకేశ్వర్ అండ్ గ్రీనేశ్వర్ ఇన్ మహారాష్ట్ర. అండ్ విశ్వనాథ్ అట్ వారణాసి, కాశీ విశ్వనాథ్ టెంపుల్ వారణాసి. బైద్యనాథ్ జార్ఖండ్, బైద్యనాథ్ టెంపుల్ వెరీ ఫేమస్. అండ్ రామేశ్వరం ఇన్ తమిళనాడు. ఓకే, సో ఇవన్నీ కూడా జ్యోతిర్లింగాలనే 12 జ్యోతిర్లింగాలు. యూ కెన్ ప్లీజ్ నోట్ దెమ్ డౌన్. ఓకే, సో నెక్స్ట్, సో దిస్ మహాకాళేశ్వర టెంపుల్ అండి, కాళిదాసు గారు రచించినటువంటి మేఘదూతం అనే ఒక రచనలో కూడా ఈ యొక్క టెంపుల్ గురించి క్లియర్గా చెప్పారు వారు. ఆనాడు ఈ టెంపుల్ యొక్క స్ట్రక్చర్ని వుడ్ మరియు స్టోన్తో నిర్మించారని చెప్పేసి వారు 4వ సెంచరీ టైంలో చెప్పారు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ టెంపుల్ స్ట్రక్చర్ అనేది మనకి మెడివల్ టైమ్స్లో ఇల్తుత్మిస్ చేత డిస్ట్రాయ్ చేయబడిన తర్వాత నిర్మించినటువంటి స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ని 18th సెంచరీలో మన మరాఠా జనరల్ అయినటువంటి రణోజీ షిండే గారు నిర్మించారండి 1734లో. అయితే మెడివల్ టైమ్స్లో కూడా ఈవెన్ ముస్లిమ్స్ కింగ్స్ కూడా ఈ టెంపుల్ని పూజించేందుకు గాను డొనేషన్స్ ఇచ్చేవారని చెప్పేసి మనకి హిస్టరీ చెప్తుంది. సో యూ కెన్ నోట్ దిస్ ఆల్సో. ఐ రిక్వెస్ట్ యూ విల్ నోట్ డౌన్ దిస్ టెంపుల్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ మేఘదూతం, బికాస్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఇస్తారు. మేఘదూతంలో మెన్షన్ చేశారు ఈ టెంపుల్ గురించి, ఈ టెంపుల్లో భగవంతుడు సౌత్ సైడ్ ఫేస్ అయి ఉంటాడు. ఓకే, మిగతా అన్ని జ్యోతిర్లింగాలు ఈస్ట్ సైడ్ ఫేస్ అయి ఉంటాయి. యు విల్ గెట్ దిస్ ఆప్షన్స్. ఓకే, సౌత్ బదులు నార్త్ ఇస్తారు. సో దాట్ ఈస్ ద వే దట్ టీఎస్పీఎస్సీ ఆర్ యూపీఎస్సీ ఈస్ కన్ఫ్యూజింగ్ స్టూడెంట్స్ దిస్ డేస్. సో బీ రెడీ. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, అక్టోబర్ నెలలో ఎందరో మంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క బర్త్డేస్ అనేవి జరిగాయి. మహాత్మా గాంధీ గారి బర్త్డే మరియు లాల్ బహదూర్ శాస్త్రి గారి బర్త్డే మనందరికీ తెలుసు 2nd అక్టోబర్ రోజున వస్తుంటాయి. అయితే మహాత్మా గాంధీ గారి గురించి నేను ఈ క్లాస్లో చెప్పదలుచుకోలేదండి, బికాస్ యూ ఆల్ నో మోర్ థింగ్స్ అబౌట్ హిమ్. బట్ ఫ్రమ్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎస్పెషల్లీ మెయిన్స్ కూడా దగ్గరలో ఉంది టీఎస్పీఎస్సీ, సో దానికి అనుకూలంగా మీరు లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఏం నేర్చుకోవాలో కూడా నేను కొన్ని పాయింట్స్ యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అందులో, సో లాల్ బహదూర్ శాస్త్రి, వి ఆల్ నో హిమ్ యాజ్ ద 3rd ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా.
ఓకే జవహర్లాల్ నెహ్రూ గారు మరణించిన తర్వాత కొంత సమయం పాటు 13 డేస్ పాటు గుల్జారీ లాల్ నంద్ గారు ఎవరండి సెకండ్ ప్రైమ్ మినిస్టర్ గా గుల్జారీ లాల్ నంద్ గారు ఉన్న తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గా అయ్యారు ఓకే సో లాల్ బహదూర్ శాస్త్రి గారి లైఫ్ మొత్తం కూడా ఒక ఇన్స్పిరేషన్ హి ఇస్ అన్ ఇన్స్పిరేషన్ టు many ఓకే ఐ విల్ టెల్ యు ఫ్యూ స్టోరీస్ ఈ స్టోరీస్ ని మీరు ఎథిక్స్ లో రాసుకోవచ్చు ఓకే మనకి ఎథిక్స్ సిలబస్ ఉంది గవర్నెన్స్ పార్ట్ లో అలానే మీకు కేస్ స్టడీస్ ఉన్నాయి కేస్ స్టడీస్ లో రాసుకోవచ్చు లేదా మీ యొక్క హిస్టారికల్ ఎస్సే ఇంట్రొడక్షన్ లో కూడా రాసుకోవచ్చు ఎనీ ఆన్సర్ లో కూడా మీరు స్టోరీస్ అనేటివి రాసుకోవచ్చు అయితే లాల్ బహదూర్ శాస్త్రి గారి స్టోరీస్ లోకి వెళ్ళే ముందు లెట్స్ లెర్న్ మోర్ అబౌట్ లాల్ బహదూర్ శాస్త్రిజీ హీ ఈస్ ద పర్సన్ హూ గేవ్ ద స్లోగన్ జై జవాన్ జై కిసాన్ ఏంటంటే జై జవాన్ జై కిసాన్ ఓకే సెకండ్ అంటే 1962లో జరిగినటువంటి ఇండో చైనీస్ వార్ తర్వాత వీరు ప్రైమ్ మినిస్టర్ అయ్యారండి వీరి ప్రైమ్ మినిస్టర్ హయాంలోనే 1965లో ఇండో పాక్ వార్ కూడా జరిగింది ఏం వార్ అండి ఇండో పాక్ వార్ కూడా జరిగింది ఆ వార్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ ఆయుబ్ ఖాన్ జనరల్ ఆయుబ్ ఖాన్ ఆనాడు పాకిస్తాన్కి ప్రెసిడెంట్గా ఉండే వారితో అగ్రిమెంట్ చేసేందుకు గాను ఉజ్బెకిస్తాన్లో ఉన్నటువంటి తష్కెంత్ నాడు ఇది యుఎస్ఎస్ తష్కెంత్ నాడు అది యునైటెడ్ సోవియట్ రష్యా కింద ఉండేది తష్కెంత్కి వెళ్ళినప్పుడు వీరి మరణం అనేది సంభవించిందండి ఓకే దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్ జై జవాన్ జై కిసాన్ స్లోగన్ ఇచ్చారు 1962 వార్ టైంకి వీరు నెహ్రూ గారి క్యాబినెట్లో ఒక మంత్రి 1965 వార్ టైంకి వీరు ఒక ప్రైమ్ మినిస్టర్ అదే కాకుండా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తానండి ఈ 1962 వార్ తర్వాత భారతదేశంలో ఎకనామిక్ క్రైసిస్ వచ్చింది ఎకనామిక్ క్రైసిసే కాకుండా భారతదేశంలో ఫుడ్ క్రైసిస్ కూడా ఏర్పడింది ఎందుకంటే ఆ 3 సంవత్సరాలు భారతదేశంలో డ్రౌట్ వర్షాలు సరిగ్గా పడలేదు అందుకుగాను హీ వాజ్ ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్డ్ ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజ్ అనేది మొట్టమొదటిసారిగా స్టార్ట్ పెట్టింది ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎంఎస్పిని స్టార్ట్ చేస్తూ కమిషన్ ఫర్ అగ్రికల్చర్ CACP అనే కమిషన్ని స్టార్ట్ చేశారండి అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైజెస్ ఇదే కాకుండా హీస్ ద పర్సన్ హూ ఇనిషియేటెడ్ వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా వైట్ రెవల్యూషన్ అంటే మిల్క్ ప్రొడక్షన్ అనేది పెంచుకోవాలి అని చెప్పేసి నినాదం ఇచ్చినటువంటి మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ దట్ ఈస్ లాల్ బహదూర్ శాస్త్రి వీరు నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ NDDC నేషనల్ డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్థాపించింది కూడా మన లాల్ బహదూర్ శాస్త్రి అన్న విషయాన్ని మీరు మర్చిపోకండి సీ హిస్ గ్రేట్నెస్ హీ స్టార్టెడ్ ఎంఎస్పి ఇప్పుడు ప్రభుత్వాలు కంటిన్యూస్గా స్టార్ట్ చేస్తున్నాయి ఆనాడు ఉన్నటువంటి సంక్షోభం అగ్రికల్చర్ ప్రైజెస్ సరిగ్గా లేవు ఫార్మర్స్ అందరు లాస్లో ఉన్నారు ప్రజలందరూ ఆకలితో ఉన్నారు అన్న నినాదమే వీరు ఇచ్చినటువంటి ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఓకే సో దీస్ ఆర్ సమ్ ఇనిషియేటివ్స్ అపార్ట్ ఫ్రమ్ దాట్ వీరి గురించి ఇంకొద్దిగా తెలుసుకోవాలంటే ఐ హావ్ ప్రొవైడెడ్ యూ దిస్ ఇన్ఫోగ్రాఫ్ ఓకే ఇన్ఫోగ్రాఫ్లో యూ కెన్ నోట్ డౌన్ మెనీ పాయింట్స్ ఓకే లైక్ సో హీ వాజ్ బోర్న్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండి జై జవాన్ జై కిషాన్ స్లోగన్ ఇచ్చారు వీరికి భారత ప్రభుత్వం వారు భారతరత్న అవార్డుని కూడా ఇచ్చారు ఏ సంవత్సరంలో ఇచ్చారు 1966లో భారతరత్న వీరు మరణించిన తర్వాత వీరికి భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది ఓకే వీరు 1929లో ఓకే 28లో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు ఆ తర్వాత ఫ్రీడమ్ మూమెంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు హీఈస్ వన్ ఆఫ్ ద ఫాలోవర్ ఆఫ్ మహాత్మా గాంధీ ఓకే సో అండ్ ఆఫ్టర్ ద ఇండిపెండెన్స్ హీ వర్క్డ్ యాజ్ ఎ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వేస్ మినిస్ట్రీగా 1952లో వీరు పనిచేశారు ఆ తర్వాత కామర్స్ మినిస్ట్రీగా ఆ తర్వాత 1961 ఇండో చైనీస్ వార్ సమయానికి వీరు భారతదేశానికి హోమ్ మినిస్టర్గా కూడా పనిచేశారు అయితే భారత ప్రభుత్వం వీరి గౌరవార్థం ఐఏఎస్లకి ట్రైనింగ్ ఇచ్చేటటువంటి అకాడమీ లాల్ బహదూర్ శాస్త్రి అకాడమీగా నామకరణం చేసిన విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి హీస్ రెస్టింగ్ ప్లేస్ అంటే వీరి సమాధిని మనం విజయ్ ఘాట్గా కూడా పిలుచుకుంటాం ఏం పిలుస్తామండి విజయ్ ఘాట్గా పిలుస్తాం సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఓకే యాజ్ అ షెడ్యూ హీ టుక్ ఇనిషియేటివ్ ఆఫ్ వైల్డ్ రెవల్యూషన్ హీ స్టార్టెడ్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ హీ స్టార్టెడ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ వీరి ఇండివిజువల్ సత్యాగ్రహాలో క్విట్ ఇండియా మూమెంట్లో
అలానే నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కూడా పార్టిసిపేట్ చేశారన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి. నౌ కమింగ్ టు ద స్టోరీస్ ఆఫ్ లాల్ బహదూర్ శాస్త్రి, వాట్ యు కెన్ రైట్, ఏ స్టోరీస్ రాయగలరు మీరు? సో ముఖ్యంగా చెప్పాలి అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి చిన్నప్పటి నుంచి రెండు మూడు స్టోరీస్ చెప్పుకుందాం. సో వీరు స్కూల్కి వెళ్ళే సమయంలో, వీరు ఉత్తరప్రదేశ్లో పుట్టారు కాబట్టి వీరు స్కూల్ గోదావరి నదికి అటు ఒడ్డున ఉండేది, వీరి ఇల్లు ఇంకో ఒడ్డున ఉండేది. ప్రతిరోజు వీరు పడవ ఎక్కేందుకు డబ్బులు లేక ప్రతిరోజు తన పుస్తకాలను తన తల మీద పెట్టుకొని గోదావరి నది ఈదుకొని బడికి వెళ్ళారండి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్. అండ్ అగైన్ వన్ మోర్ ఇన్సిడెంట్, వీరు జైల్లో ఉన్న సమయంలో వీరి ఫ్యామిలీకి పెన్షన్ రూపంలో ఒక 50 రూపాయలు అందేటివండి వీరి పార్టీ తరపు నుంచి. అయితే వీరి వైఫ్ ఒకరోజు వారి జైలుకి విజిట్ చేశారు. జైలుకి విజిట్ చేసినప్పుడు తన వైఫ్ చెప్తారనమాట, నాకు అన్ని ఖర్చులు పోను, ప్రతి నెల నేను 10 రూపాయలు సేవ్ చేస్తున్నాను అండి అని చెప్తారు. సో అప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు వెంటనే వారి పార్టీకి రాస్తారు ఏంటంటే, నా ఫ్యామిలీకి నెక్స్ట్ మంత్ నుంచి 10 రూపాయలు తక్కువ ఇవ్వండి, ఎందుకంటే ఈ 10 రూపాయలు మాకు మిగిలిపోతున్నాయి, గివ్ ఇట్ దిస్ 10 రూపీస్ టు సమ్ అదర్ పూర్ పర్సన్ హూ కెన్ లీవ్ ఆన్ దెమ్. ఈవెన్ పొలిటిక్స్లో కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు హయ్యర్ ఎథిక్స్ని మెయింటైన్ చేశారండి. హీ మెయింటైన్ హయ్యర్ ఎథిక్స్. దెర్ ఇస్ ఎ సేయింగ్ ఇన్ హిస్టరీ, అంటే బేసికల్లీ ఒక సేయింగ్ ఉంటుంది దట్ పవర్ అనేది గర్వాన్ని పెంచుతుంది, అబ్సల్యూట్ పవర్ అనేది ఇంకా గర్వాన్ని పెంచుతుంది అనేది ఒక సింపుల్ సేయింగ్ ఉంటుంది. ఓకే, సో దీనికి పూర్తి ఆపోజిట్ లాల్ బహదూర్ శాస్త్రి గారండి. ఓకే, డ్యూరింగ్ హిస్ టైమ్ ఆఫ్ యాజ్ ఎ మినిస్టర్, 1952లో తను రైల్వే మినిస్టర్గా పనిచేస్తున్నప్పుడు 1950 దశకంలో రైల్వే యాక్సిడెంట్ అనేది ఒకటి చోటు చేసుకుంది తమిళనాడులో. తనకి తానే పూర్తి బాధ్యత వహిస్తూ రైల్వే మినిస్టర్గా రిజైన్ చేశారండి. తో హీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ దట్ యాక్సిడెంట్, హీ రిజైన్ హిమ్సెల్ఫ్ సేయింగ్ దట్ హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ యాక్సిడెంట్. తన సొంత పార్టీలో ఏదైనా తప్పిదాలు ఉంటే దాన్ని వేలెత్తి చూపడంలో కూడా వెనుకాడినటువంటి ఒక గొప్ప లీడర్ లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఇదే కాకుండా చాలా ఉన్నాయండి. ఒకనాడు వీరి యొక్క కొడుకు లాల్ బహదూర్ శాస్త్రి గారి యొక్క అఫీషియల్ వెహికల్ని యూజ్ చేసుకొని వెళ్ళారని తెలిసినప్పుడు ఆ వెహికల్ 8 కిలోమీటర్ల దూరం వెళ్ళింది, వారి కొడుకు ఎంత దూరం ఉపయోగించుకున్నారని చూసి ఆ పూర్తి అమౌంట్ని గవర్నమెంట్కి మళ్ళీ తిరిగి ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఓకే, దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ హౌ టు మెయింటైన్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఇంపార్షియాలిటీ అనే వివిధ పదాలకి మీరు రాయాల్సినటువంటి ఎగ్జాంపుల్స్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు టాప్ లిస్ట్లో ఉంటారు. సో డు నాట్ మిస్, రైట్ దీస్ ఎగ్జాంపుల్స్ అబౌట్ హిస్ ఇంటిగ్రిటీ. ఓకే, అంటే తనను తాను రెస్పాన్సిబుల్గా తీసుకొని రిజైన్ చేసుకోవడం, ఓకే, హయ్యర్ ఎథిక్స్ మెయింటైన్ చేసుకోవడం లైఫ్లో. ఓకే, ఇంకో విషయం, ఇంకో స్టోరీ కూడా చెప్పాలండి. యాజ్ ఐ సెడ్ యు, 1961 తర్వాత 62 ఇండో చైనా వార్ తర్వాత భారతదేశంలో ఆకలి అనేది నెలకొందండి. మరి ప్రజలకు ఏదో చెప్పాలి కదా, ప్రైమ్ మినిస్టర్ అయ్యారు, ప్రజలకు చెప్పాలి, ప్రజలకు ఏ విధంగా చెప్తారు? అయితే ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి గారు వారి ఇంట్లో చెప్పారు, ఈరోజు నుంచి ప్రతిరోజు రాత్రి మనం ఆహారం అనేది ఆపేస్తున్నాం, అంటే రెండు పూటలే తింటున్నాం, పిల్లలకి మాత్రం పండ్లు ఫలాలు ఇస్తాం, మనందరం పస్తులు ఉండాల్సిందే. వారు అలా ఒక 15 రోజులు ఉపవాసం చేసిన తర్వాత మేము బతకగలము అన్న అవగాహనకు వచ్చిన తర్వాత ప్రజలందరికీ అదే నినాదం ఇచ్చారు, రాత్రి ఒక పూట భోజనాలు ఆపేయాలి అని నినాదం ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆల్ దీ స్టోరీస్ యూ కెన్ రైట్, ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్ అండ్ నోట్ డౌన్ ది స్టోరీస్. నేను చెప్పిందే కాకుండా ఐ హోప్ యూ విల్ ఆల్సో గో బ్యాక్ టు ద ఇంటర్నెట్, రీసెర్చ్ ఇట్ అండ్ రివైండ్ దిస్ వీడియో అగైన్ అండ్ అగైన్ అండ్ నోట్ డౌన్ దిస్ పాయింట్స్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అండి, జయప్రకాష్ నారాయణ గారికి పుట్టినరోజు కూడా ఇదే నెలలో జరిగింది. అక్టోబర్ 11న జయప్రకాష్ నారాయణ గారి జన్మం జరిగిందండి, బీహార్ రాష్ట్రంలోని సీతబ్దిరా. ఓకే, సీతబ్దిరా. ఇదే కాకుండా జయప్రకాష్ నారాయణ గారి 15 ఫుట్ స్టాచ్యూ వచ్చేసి బీహార్లో ఇనాగ్రేషన్ జరిగిందండి. మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఇనాగ్రేట్ చేశారు. సో జయప్రకాష్ నారాయణ గారి గురించి మనందరికీ తెలిసిందే, హీ వాజ్ ద పర్సన్ హూ స్టార్టెడ్ టోటల్ రెవల్యూషన్. ఏంటండి టోటల్ రెవల్యూషన్?
ఓకే 1975లో సంపూర్ణ క్రాంతి అనే ఒక నినాదంతో వీరు టోటల్ రెవల్యూషన్ స్టార్ట్ చేశారండి. ముఖ్యంగా కాంగ్రెస్ ఆనాడు ఇందిరాగాంధీ గారు స్టార్ట్ చేసినటువంటి పాలన మరియు ఆనాడు ఉన్నటువంటి కరప్షన్కి అగనెస్ట్గా పోరాటమే ఈ యొక్క టోటల్ రెవల్యూషన్. సో దీని గురించి కూడా మాట్లాడదాం. సో బిఫోర్ గోయింగ్ దాట్ వీ లెర్న్ ఫ్యూ థింగ్స్ అబౌట్ జయప్రకాష్ నారాయణ్ జీ. జయప్రకాష్ నారాయణ్ జీ బోర్న్ ఇన్ బీహార్. వీరు ఆ తర్వాత మహాత్మా గాంధీ గారితో కలిసి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఆ తర్వాత వీరు 1920ల దశకంలో యుఎస్ఏకి వెళ్ళి చదువుకున్నారండి. ఆ యుఎస్ఏకి వెళ్ళినటువంటి ప్రయాణంలో వీరు ఎంతగానో కష్టపడ్డారు. ఓకే హీ డిడ్ మెనీ మీనియల్ వర్క్, చాలా వర్క్స్ చేశారు. ప్లేట్లు కడగడం, హోటల్స్లో సర్వ్ చేయడం, ఇలా ఎన్నో పనులు చేశారు. సో డ్యూరింగ్ హిస్ డేస్ ఇన్ యుఎస్ఏ, వారు యుఎస్ఏలో ఉన్నప్పుడు హీ గాట్ ఇంబైబ్డ్ విత్ మార్క్సిస్ట్ ఐడియాస్. ఓకే సో మార్క్సిస్ట్ ఐడియాస్ని కూడా యుఎస్ఏలో వారు వంటపరుచుకున్నారు. ఆ తర్వాత 1928 సమయంలో వారు భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత వారు సివిల్ డిసోబీడియంట్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. అలానే క్విట్ ఇండియా మూమెంట్లో కూడా పార్టిసిపేట్ చేశారు. సో బిఫోర్ దాట్ హీ స్టార్టెడ్ ఎ సపరేట్ గ్రూప్. ఓకే కాంగ్రెస్ సోషలిస్టిక్ పార్టీ అనే సపరేట్ గ్రూప్లో వీరు కీ రోల్ ప్లే చేశారండి. ఓకే ఎ లెఫ్ట్ వింగ్ విత్ ఇన్ ద కాంగ్రెస్. అయితే స్వతంత్రం వచ్చిన అనంతరం వీరు కాంగ్రెస్ పార్టీలో ఉండకుండా బయటకు వచ్చేసి తన సొంత పార్టీ ప్రజా సోషలిస్ట్ పార్టీ అనే ఒక పార్టీని స్టార్ట్ చేయడాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి. 1952లో వీరు యాంటీ కాంగ్రెస్ క్యాంపెయిన్ కింద ప్రజా సోషలిస్ట్ పార్టీని స్టార్ట్ చేశారు. వీరు ఆనాడు నుంచి ప్రత్యేక రాజకీయాల్లో లేకుండా పరోక్ష రాజకీయాల్లో ఎంతగానో పార్టిసిపేట్ చేశారండి. ఓకే ఇదే ప్రజా సోషలిస్టిక్ పార్టీ తర్వాత కాలంలో 1975 ప్రాంతంలో జనసంఘ్ వంటి పార్టీలతో కలిసి అది జనతా పార్టీగా ఏర్పడింది. ఏంటండి జనతా పార్టీ ఏదైతే మనకి ఎమర్జెన్సీ తర్వాత 1977లో పవర్లోకి వచ్చిన పార్టీ ఉందో ఆ జనతా పార్టీకి మూలకారుడు ఎవరు అంటే మన జయప్రకాష్ నారాయణ గారు. ఓకే సో జయప్రకాష్ నారాయణ గారు భూదాన్ మూమెంట్లో కూడా యాక్టివ్ పార్టిసిపేట్ చేశారండి. మన వినోబా భావే గారు స్టార్ట్ చేసినటువంటి భూదాన్ మూమెంట్, ఏదైతే ల్యాండ్ రీడిస్ట్రిబ్యూషన్ ఉందో దాంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వీరికి 4-tier స్ట్రక్చర్ ఆఫ్ గవర్నెన్స్ ఉండాలి అని చెప్పేసి ఎప్పుడు ఆశ ఉండేది. అంటే నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్ గవర్నెన్స్ అండ్ నెక్స్ట్ ఈజ్ విలేజ్ లెవెల్ గవర్నెన్స్ ఉండాలని మొట్టమొదటిసారిగా చౌకంబా రాజ్ అనేసి చెప్తారు. 4 pillars యొక్క రాజ్యం ఉండాలి అని చెప్పేసి ఇచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తి మన జయప్రకాష్ నారాయణ గారు. ఓకే సో దెన్ టోటల్ రెవల్యూషన్. సో హౌ డిడ్ దిస్ టోటల్ రెవల్యూషన్ స్టార్ట్? 1973-74 ప్రాంతంలో అండి నవనిర్మాణ్ మూమెంట్ అనేది ఒక స్టార్ట్ అయింది. ఏ మూమెంట్ అండి? నవనిర్మాణ్ మూమెంట్. నవనిర్మాణ్ మూమెంట్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే గుజరాత్లో నవనిర్మాణ్ మూమెంట్ అనే మూమెంట్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా స్టూడెంట్స్ స్టార్ట్ చేసినటువంటి మూమెంట్ అండి. యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళ మెస్ ఛార్జెస్లు అత్యధికంగా పెరిగిపోయాయి ఎలా అనే నినాదంతో స్టార్ట్ అయింది ఈ నవనిర్మాణ్ మూమెంట్. ఆ తర్వాత ఈ నవనిర్మాణ్ మూమెంట్లో జయప్రకాష్ నారాయణ గారిని లీడర్ చేసిన తర్వాత దీంట్లో యాంటీ కరప్షన్ క్యాంపెయిన్ కూడా జోడించబడింది. ఆ తర్వాత దీన్నే సంపూర్ణ క్రాంతిగా 1975లో మనం టోటల్ రెవల్యూషన్గా మార్చుకోవడం జరిగింది మన ఎమర్జెన్సీకి అగెనెస్ట్గా. అండ్ దీనికి ముందే జయప్రకాష్ నారాయణ గారు ఒక నినాదం ఇచ్చారండి. కాంగ్రెస్లో వారందరూ కూడా కరప్ట్ అయిపోయారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంతా కూడా ఇల్లీగల్గా గెలిచినటువంటి ప్రభుత్వం కాబట్టి పోలీసులు ఆర్మీ వారు అందరూ కూడా కాంగ్రెస్కి అగెనెస్ట్గా ఆర్మ్స్ వదిలేయండి అన్న ఇచ్చిన నినాదానికి గాను ఎమర్జెన్సీ అనేది విధించాల్సి వచ్చిందని చెప్పి ఇందిరాగాంధీ గారు చెప్తారు. సో రైట్ డౌన్ దీస్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో. ఓకే so he led the movement against Indira Gandhi regime as she was found guilty for violating electoral laws by Allahabad High Court. అప్పుడు వారిని డిటైన్ చేసింది. He advocated a program for social transformation called Sampurna Kranti against corruption in public life in India. ఈ టోటల్ రెవల్యూషన్లో ముఖ్యంగా 7 components ఉండేటి: పొలిటికల్, సోషల్, ఎకనామిక్, కల్చరల్, ఐడియాలజికల్, ఇంటలెక్చువల్, ఎడ్యుకేషనల్ అండ్ స్పిరిచువల్ విభాగంలో అందరూ కూడా మార్పులు రావాలన్న ఐడియా వీరుకుండేది. హీ ఆల్సో అడ్వకేటెడ్ సర్వోదయ, అంటే గాంధీజీ ఫిలాసఫీ అండి, అందరూ కూడా కలిసికట్టుగా ఎదగాలి అనే ఒక ఐడియాలజీ వీరుకుండేది. యాజ్ యూజువల్ కమ్యూనిస్టులకి లేదా లెఫ్టిస్టులకు ఉన్నటువంటి బేసిక్ ఐడియా అందరి దగ్గర ఆస్తి ఉండాలి అనే బేసిక్ ఐడియాతోనే వీరు ప్రత్యేక రాజకీయాలకి ఎప్పుడూ దూరంగా ఉండేవారు.
సో జయప్రకాష్ నారాయణ గారికి పోస్టుమస్లీ అంటే మరణాంతరం వీరికి కూడా భారతరత్న అవార్డు ఇచ్చారు. అయితే మరణాంతరం భారతరత్న అవార్డు పొందినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఫస్ట్ పర్సన్ టు బి అవార్డెడ్, ఫస్ట్ పర్సన్ టు బి అవార్డెడ్ అవార్డెడ్ భారతరత్న పోస్టుమస్లీ. మరణాంతరం ఎవరు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఓకే, సో భారతరత్న అవార్డ్స్ గురించి ఎంసీక్యూ వచ్చినా కూడా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సో పోస్టుమస్లీ ఇంకెవరికి ఇచ్చాము అని కూడా అడగవచ్చు. ఓకే, అందులో ఒకరు వచ్చేసి జయప్రకాష్ నారాయణ గారండి. వీరికి భారతరత్న 1992లో భారత ప్రభుత్వం ఇచ్చారు ఫర్ హిస్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ పువర్ అండ్ డౌన్ థ్రోడెన్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వ్యక్తి అండి న్యూస్లో ఉంది ఎవరంటే భారతరత్న గ్రహీత, 2019లో భారతరత్న గ్రహీత అయినటువంటి నానాజీ దేశ్ముఖ్ గారి జన్మం కూడా అదే 11 అక్టోబర్లో జరిగింది. నానాజీ దేశ్ముఖ్ గారు వీరు గురించి ఒక్క రెండు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే అండి, వీరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కి చెందినటువంటి ఒక మెంబర్, వీరు వచ్చేసి లోకమాన్య తిలక్ గారి ఐడియాలజీతో ముందుకు కదిలినటువంటి ఒక గొప్ప లీడర్. ఓకే, వీరు కూడా ఆచార్య వినోబా భావే గారితో భూదాన్ మూమెంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వీరి యొక్క ముఖ్యమైన కాంట్రిబ్యూషన్ ఏంటంటే అండి, చిత్రకూట్ యూనివర్సిటీ, ఇండియాస్ ఫస్ట్ రూరల్ యూనివర్సిటీ రాసుకోవాలి, చిత్రకూట్ గ్రామోద్యాయ విశ్వవిద్యాలయ ఇన్ చిత్రకూట్, మహారాష్ట్రలో జన్మించారండి వీరు. ఓకే, మహారాష్ట్రలోని హింగోలీ డిస్టిక్లో జన్మించారు. అక్కడే మహారాష్ట్రలో చిత్రకూట్ గ్రామోద్యాయ విశ్వవిద్యాలయ అనేది ఒకరు స్టార్ట్ చేసుకొని దీనికి వైస్ ఛాన్సలర్గా కూడా వీరు ఛాన్సలర్గా కూడా పనిచేశారండి. ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ రూరల్ యూనివర్సిటీ. సో వీరు ఎప్పుడు కూడా యాంటీ పోవర్టీ క్యాంపెయిన్స్ ఎక్కువగా చేసేవారు, ఎడ్యుకేషన్కి సంబంధించి, హెల్త్కి సంబంధించి, సెల్ఫ్ రూల్కి సంబంధించి లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి సంబంధించి వీరు ఎంతగానో కృషి చేశారండి. ముఖ్యంగా రూరల్ సెల్ఫ్ రిలయన్స్, హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ యాంటీ పోవర్టీ క్యాంపెయిన్. సో ఎప్పుడైనా నానాజీ దేశ్ముఖ్ గారి గురించి ఏదైనా క్వశ్చన్ అడిగితే 2019 సంవత్సరంలో వీరికి రాజ్యసభ ఇచ్చారు, వీరు లోకమాన్య తిలక్ గారి శిష్యుడు. అలానే వీరు 1961 మహారాష్ట్రలో జన్మించారు. ఓకే, ఆచార్య వినోబా భావే గారితో వీరు కలిసి భూదాన్ మూమెంట్లో పార్టిసిపేట్ చేశారు. ఇందులో ముఖ్యమైనది చిత్రకూట్ గ్రామోద్యాయ విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్, అలానే దీన్ని స్థాపించినటువంటి వ్యక్తి కూడా వీరేనండి. ఇది భారతదేశపు మొట్టమొదటి రూరల్ యూనివర్సిటీ. ఓకే, సో ఆ తర్వాత వీరు జనతా పార్టీలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ముఖ్యంగా టోటల్ రెవల్యూషన్ టైంలో జయప్రకాష్ నారాయణ గారిని మూమెంట్ లీడ్ చేయాలని కోరినటువంటి వ్యక్తుల్లో వీరు కూడా ఒక ముఖ్యులు. ఆ తర్వాత వీరు పాలిటిక్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని బలరాంపూర్ నుంచి లోక్సభ కాన్స్టిట్యుయెన్సీలో ఎన్నికయ్యారు. ఆ తర్వాత రాజ్యసభ మెంబర్గా కొనసాగారు 1999లో కూడా. వీరి మరణం ఫిబ్రవరి 27, 2010లో జరిగింది. భారత ప్రభుత్వం వీరికి పద్మ విభూషణ్ ఇచ్చారండి 1999లో. ఆ తర్వాత వీరి మరణానంతరం 2019వ సంవత్సరంలో వీరికి భారతరత్న అవార్డుని కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని నోట్ చేసుకోవాలి, మరణానంతరం ఇచ్చారు ఇది కూడా. ఓకే, సో ఫ్రెండ్స్, హియర్ ఐ కమ్ టు ద ఎండ్ ఆఫ్ దిస్ సెషన్. ఐ హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ క్లాసెస్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. దిస్ ఇస్ నిఖిల్ ఫ్రమ్ అచీవర్స్ అకాడమీ. థ్యాంక్ యూ.